నటులు, నిర్మాత, దర్శకులు ఎం బాలయ్య గారు తుఫాన్ అనే పత్రికలో నలుపు తలుపు అనేటువంటి నవలను రాశారు. ఆ నవల ఆధారంగా రూపొందిన చిత్రమే చెల్లెలి కాపురం. మొట్టమొదటిసారిగా ఒక డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించి గొప్ప సాహసం చేశారు శోభన్ బాబు గారు. ముఖమంతా నలుపు కానీ మనసంతా తెలుపు. యువకవి రాము పాత్రలో అందరి ప్రశంసలు అందుకునేలాగా నటించారు శోభన్ బాబు గారు. ఆ చిత్రాన్ని తలుచుకుంటే వెంటనే మనకి గుర్తొచ్చే పాట రాము రాధల మీద విశ్వనాథ్ గారు చిత్రీకరించిన చరణ కింకిణులు అన్న పాట. మహదేవన్ గారి స్వరరచన, నారాయణ రెడ్డి గారి పదరచన, బాలుగారి గళరచన కలగలిసి రూపొందిన ఆ అజరామరమైన గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు కారుణ్య. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగములుగగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే మయూరి నటనమాడవే మయూరి నీ పులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటనమాడవే మయూరి ఆడవే మయూరి అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెల అది వీచిన తెమ్మెరవూయల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడు దిన రసమయమురళి గీతికా ఆడవే మయూరి నటనమాడవే మయూరి నా పలుకుల కెనయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఆడవే మయూరి నటనమాడవే మయూరి ఫాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథగణము కనిపించగా ప్రమథనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ఘీకృతుల సహస్రభణ సంచలిత భూకృతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీతనుగులోని అణు అణువులోన అనంత విధముల అభినయించి కాడవే